Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడ్డంగా దొరికేసిన ఆ 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా వినకుండా మద్యం ఇసుక టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నిఘాతో ఆధారాలతో చిక్కారు. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేకంగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీకి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వారి విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటి? రాష్ట్రంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు మద్యం ఇసుక వ్యాపారాలలో మితిమీరి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారికి హెచ్చరికలు చేశారు. ఎవరైనా మద్యం ఇసుక వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎంపీల భేటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితా చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. 18 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల భేటీ తరువాత వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారిలో చిత్తూరు, ఉభయ గోదావరితో పాటు గుంటూరు, ప్రకాశంకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. అక్రమ, అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఎక్కడా తలదోర్చడానికి వీల్లేదని గట్టిగా చెప్పనున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను మాత్రం విడివిడిగా ఒక్కొక్కళ్లను పిలిపించి మాట్లాడనున్నారు. ఇప్పటికే వైసీపీ మద్యం ఇసుక వ్యవహారాలలో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తోంది. మద్యం టెండర్ల విషయంలోనూ సొంత పార్టీ నేతలు హెచ్చరించినా మారకపోవడాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. దాదాపు 18 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన విసిగిస్తోందని చంద్రబాబు సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. వీరి విషయంలో మాత్రం చంద్రబాబు కఠినంగానే వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. వీరి వ్యవహార శైలి కేడర్కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని అలాగే వదిలేస్తే 2014-2019 మధ్య జరిగిన తప్పిదమే పునరావృతమవుతుందని పలువురు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. అయితే పార్టీలో ఇప్పుడు ఈ 18 మంది లిస్టులో ఉన్న వారి పేర్లపైన ఉత్కంఠ కొనసాగుతోంది. విడిగా పిలిచే జాబితాలో తమ పేరుందేమో అని ఉత్కంఠ కొందరు నేతల్లో నెలకొంది. దీంతో 18న చంద్రబాబు నిర్వహించే సమావేశంలో నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.